హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ప్రెసెంట్ టైం వచ్చేసి గైస్ మనకు 2 అయితే అవుతుంది ఎగ్జాక్ట్లీగా అయితే, సో 2:01. సో ఈరోజు వచ్చేసి సింగరేపల్లి విలేజ్కి అయితే వెళ్తున్నా. సో ఎందుకు ఏంటి అనేది మీకైతే బైక్ వీలో అయితే వెళ్తూ అయితే మాట్లాడుకుందాము. సో ఆల్రెడీ లాస్ట్ వ్లాగ్ చూసిన వాళ్ళకి సో ఈ వ్లాగ్ మీద కొంచెం ఐడియా ఉండొచ్చు, సో ఎందుకు వెళ్తున్నా అనే ఇన్ఫర్మేషన్ అయితే. సో ఎనీవే గైస్, సో కొత్తగా విజిట్ చేసిన వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ తెలియాలి కాబట్టి సో ఈరోజు నేను వ్లాగ్లో వెళ్ళేటప్పుడు అయితే మీకైతే వ్లాగ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎందుకు వెళ్తున్నా అనే ఇన్ఫర్మేషన్ అయితే, బైక్లో పెట్రోల్ అయితే తక్కువ ఉంది. సో ముందు అయితే వెళ్ళి పెట్రోల్ ఫిల్ చేసుకున్న తర్వాత అయితే వెళ్దాం, ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం బ్లాక్లో ఉంటుంది పెట్రోల్ కాబట్టి మనకు ఇబ్బంది అవుతుంది. అందుకే ఫస్ట్ అయితే పెట్రోల్ ఫిల్ చేసుకుంటే అయితే సేఫ్ అయితే వెళ్ళొచ్చు. గైస్ ఇంకా డైరెక్ట్ మనం సింగరేపల్లి విలేజ్కి వెళ్ళిపోవడమే, ఇంకా మధ్యలో వేరే ఏ స్టాప్ అయితే లేదు. గాలి మాత్రం ఒక రేంజ్లో కొడుతుంది మనకైతే. వీడియోకి మినిమం ఎంతో కొంత డిస్టర్బెన్స్ అయితే రావచ్చు, సో ఒకవేళ ఎక్కువ డిస్టర్బెన్స్ వస్తే గైస్ నెగ్లెక్ట్ చేయండి. సో గైస్ బైక్ నడుపుకుంటూ వచ్చేసి మొత్తం ఆఫ్ రోడింగ్ అయితే వచ్చేసిన, సో కొంచెం దూరం ఉంటుంది. సో తర్వాత మనం నార్మల్ రూట్కి అయితే వచ్చేయచ్చు. సో లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నదా, సో ఇది వచ్చేసి హైవే. సో ఈరోజు నేను సింగరేపల్లి విలేజ్కి వెళ్ళడానికి రీజన్ ఏంటి అంటే, మీరు లాస్ట్ వీడియోలో చూడొచ్చు పొలం గోయించడానికి అని చెప్పేసి వెళ్ళినాం కదా. సో అక్కడికి వెళ్తే ఏంటంటే మిషన్ అయితే రాలేదు నేను వెళ్ళిన రోజు అయితే. సో ఆల్మోస్ట్ మేము నైట్ 8:30 వరకు అయితే వెయిట్ చేసినాం, సో ఇంకా మిషన్ రావట్లే అని చెప్పేసి నేను ఇంటికి అయితే రిటర్న్ అయితే వచ్చేసినాం. బట్ నెక్స్ట్ డే మా డాడీ అయితే వెళ్ళిండు. సో వెళ్ళిన తర్వాత ఏంటంటే మిషన్ వచ్చేసింది కాబట్టి పోయించి, మన గవర్నమెంట్ సొసైటీ అయితే ఉంటుంది కదా, సొసైటీలో పోయించి వచ్చేసిండు మా డాడీ అయితే. సో ఈరోజు ఏంటంటే కాంటా పెడతా అని చెప్పారు. సో కాంటా అంటే ఏంటంటే సంచులలో నింపుతారంట. సో నాట్ షూర్ ఈరోజు కంపల్సరీ పెడతారని ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు. బట్ ఏంటి అంటే వెళ్ళి వాళ్ళ దగ్గర ఉంది ఏంటంటే తొందరగా కంప్లీట్ చేసే స్కోప్ అయితే ఉండొచ్చు అని చెప్పేసి అయితే వెళ్తున్నా. సో కంప్లీట్ జిరాక్స్ కూడా తీసుకొని అయితే వెళ్తున్నాను. సో వెళ్ళి చూద్దాం గైస్. సో ఒకవేళ వెళ్ళిన తర్వాత తొందరగా కంప్లీట్ అయిపోతే, ఇవాళనే కంప్లీట్ అయిపోతే కవర్స్ అన్ని మనం ఇక తీసుకొచ్చుకోవడం ఇంటికి, ఇంటికాడ పెట్టేసుకుంటే అయిపోద్ది. ఒకవేళ ఈరోజు కాకపోతే సో రేపు మార్నింగ్ అట్లా అయితే అనుకో, సో ఈరోజు అక్కడనే స్టే చేస్తాను. ఒక 2 డేస్ అట్లా టైం పడుతుంది అంటే నేను మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాను. సో మళ్ళీ ఏ రోజు పెడతారో ఆ రోజు అయితే వెళ్ళొచ్చు. సో మీకు కంప్లీట్గా వెళ్ళిన తర్వాత చూపిస్తాను. సో అక్కడ ఎలా ఉంటుంది ఏంటి సిచ్యువేషన్ అంటే, ఫైనల్గా సో మా విలేజ్ ఎంట్రన్స్కి అయితే వచ్చేసినాం. సో ఇది మా విలేజ్ వాగు. సో లాస్ట్ వీడియోలో ఒకసారి చూపించిన అనుకుంటా, బట్ ఇప్పుడు క్లారిటీగా చూపిద్దామని చెప్పేసి ఆయన. సో వాటర్ మొత్తం తక్కువ అయిపోయినాయి. సో అక్కడ నుంచి వస్తే వాటర్ అండ్ ఇక్కడ సైడ్ వెళ్తే వాటర్. సో చూస్తే ఎంత ఉన్నాయి వాటర్ చాలా తగ్గిపోయినాయి. ఒక్కొక్కసారి దీనిపైనుంచి కూడా వెళ్తాయి. సో ఒక షార్ట్ కూడా అప్లోడ్ చేసిన నేను దీనిపైనుంచి వెళ్ళే వీడియో ఒకటి. సో వీడియో చూడకపోతే ఒకసారి మన షార్ట్స్లో చెక్ చేయండి ఆ వీడియో కూడా. సో చూడవచ్చు అక్కడ బండలు కనిపిస్తున్నాయి కదా. సో అక్కడ నుంచి ఈ లెవెల్లో పోతాయి వాటర్ ఈ లెవెల్లో. సో ఎందుకంటే సో డైరెక్ట్ మన లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఫైనల్గా విలేజ్కి అయితే వచ్చేసిన. సో ఈ రెండే మనవి, అందులో అది మనది. సో ఆల్మోస్ట్ గైస్ అందరి కంప్లీట్ అయిపోయినాయి. సో కొన్ని అక్కడక్కడ ఉన్నాయి అండ్ అక్కడ సైడ్ కూడా కొన్ని ఉన్నాయి. బట్ చూద్దాం ఎప్పుడు కంప్లీట్ అవుతుందో తెలీదు. సో అక్కడ ఉన్నారు అందరూ. సో అక్కడికి వెళ్ళి కనుక్కోవాలి ఫస్ట్. సో ఎప్పుడు అవుతుంది ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అయితే. సో ఇవన్నీ పోనీకి ఇంకొక 10 డేస్ అట్లా టైం పడుతుండొచ్చు. చాలానే ఉన్నాయి, ఇంకా అక్కడక్కడ కానీ ఉన్నక్కడికి ఎక్కువ ఉన్నాయి. సో చూద్దాం అటు పోయి కనుక్కుంటాను ఇన్ఫర్మేషన్ అయితే. గైస్ వచ్చిన పని అయితే కంప్లీట్ కాలేదు. సో ఎందుకంటే సీరియల్ నెంబర్ కొంచెం దూరం ఉంది. సో లైక్ 151 152 ఉంది. సో ప్రెజెంట్ వచ్చేసి 100 అయితే ఉంది కాబట్టి. సో మనది కంప్లీట్ కానీ చాలా టైం పడుతుంది, లైక్ 2 డేస్ టైం పడుతుండొచ్చు. సో వాళ్ళు కాల్ చేస్తా అని చెప్పారు. సో ఆ టైంకి అయితే వస్తాం. అప్పటిదాకైతే ఇంటికి వెళ్ళింది బెటర్ అని చెప్పేసి ఇంకా ఇంటికి అయితే వెళ్దామని స్టార్ట్ అయిపోయినా. ఇంకొకసేపు అయితే సల్ల చలి పెడుతుంది, అందుకని చెప్పేసి ఇప్పుడే రెడీ అయిపోయి వెళ్తున్నా. సో ఒక్కసారి ప్రెజెంట్ టైం వచ్చేసి సో 4:58 అయితే అవుతుంది. సో ఇప్పుడైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నా. సో చూద్దాం మళ్ళీ రేపన్నా ఎల్లుండన్న వాళ్ళు కాల్ చేస్తే, కాల్ చేసిన రోజు అయితే ఈ బ్లాగ్ ఆ బ్లాగ్ కంటిన్యూ చేస్తా. సో ఆ రెండు బ్లాగ్స్ని అయితే మిక్స్ చేసి అయితే ఒక వీడియో అయితే పోస్ట్ అయితే చేస్తాను. సో చూద్దాం ఎప్పుడు కాల్ చేస్తారు అనేది. ఆ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీతో అయితే షేర్ చేసుకుంటాను. గైస్ ఆల్మోస్ట్ సన్సెట్ అవడానికి అయితే వస్తుంది. సో ఇంకా మనము ఇంటికి అయితే వెళ్ళిపోదాం. ఇంకా వాతావరణం కూడా చల్లబడిపోయింది. సో ముందే చూడవచ్చు మంచు కూడా కుదురు కురుస్తుంది. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో లాస్ట్ డే అయితే చూసారు కదా. సో మనం సింగరేపల్లి విలేజ్కి అయితే వెళ్ళాం. సో అదైతే వెళ్ళిన కానీ పని అయితే కంప్లీట్ కాలేదు. సో దిస్ ఇస్ 3rd డే గైస్. సో 3rd డే అయితే కాల్ వచ్చింది. సో ఈ రోజు అయితే వెళ్ళాలి. సో ప్రెజెంట్ టైం వచ్చేసి గైస్ 8:41 అవుతుంది. సో చూడొచ్చు. సో ఇప్పుడైతే నేను సింగరేపల్లి విలేజ్కి వెళ్తున్నా. సో బిఫోర్ దట్ గైస్ సో పెట్రోల్ అయితే ఫిల్ చేసుకుని అయితే సింగరేపల్లి విలేజ్కి వెళ్ళి, సో అది ఉన్నాక వర్క్ అయితే కంప్లీట్ చేసుకొని వీళ్ళని తొందరగా ఇంటికి అయితే రావాలి. సో జస్ట్ గైస్ నేను ఫ్రెష్ అప్ అయినా, బట్ నేను ఇంకా లంచ్ కానీ టిఫిన్ కానీ ఏదైతే చేయలేదు. సో డైరెక్ట్ ఫస్ట్ వర్క్ అయితే కంప్లీట్ చేసుకొని వచ్చిన తర్వాత చేద్దామని చెప్పేసి అయితే ఇప్పుడైతే వెళ్తున్నా. సో వీళ్ళని తొందరగా వెళ్ళి వర్క్ అయితే కంప్లీట్ చేసుకొని వచ్చేద్దాం గైస్. ఆల్మోస్ట్ గైస్ సో అన్నీ అయిపోయినాయి. సో అదొకటే కంప్లీట్ కాలేదు, అందుకని చెప్పేసి వీళ్ళని తొందరగా కంప్లీట్ అయిపోతే
రిలాక్స్ అవ్వచ్చు అవ్వచ్చు అని చెప్పేసి అయితే చూస్తున్నాం. బట్ లాస్ట్ నేను వెళ్ళినా కదా ఆ రోజు తర్వాత ఒక 2 డేస్ తర్వాత అయితే కాల్ వచ్చింది. ఈరోజు నేను మార్నింగే కాల్ చేసి రమ్మని చెప్పారు. అంతే కొంచెం ఆగమని వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడిప్పుడే లేచి ఫ్రెష్ అప్ అయినా కాల్ చేసారు. ఇక సరే వచ్చినాక టిఫిన్ కానీ ఏదైనా చేద్దామని చెప్పేసి డైరెక్ట్ వెళ్తున్నా. అంటే తీసుకొని వెళ్ళొచ్చు టిఫిన్ సెంటర్ నుంచి, బట్ ఏంటంటే అక్కడ ఇక తినేంత టైం ఉండదు. ఇక్కడ తొందరగా కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత రిలాక్స్ తినొచ్చు అని చెప్పేసి ఇక డైరెక్ట్ వెళ్తున్నా. ఇదే ఫ్రెండ్స్ మన వడ్లు అయితే. సో ఆల్రెడీ లాస్ట్ టైం చూపించాను కదా, సో ఈ పక్క వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. సో మా తర్వాత ఉంది కానీ ఆల్రెడీ ముందే కంప్లీట్ అయిపోయింది. సో మనదే కంప్లీట్ కాలేదు. సో ఇంకా చాలా ఉన్నాయి పెట్టేటివి, మనదైతే ఫస్ట్ కంప్లీట్ కాలేదు. ఎందుకంటే ఆల్రెడీ మన నంబర్ వచ్చింది కాబట్టి, కాల్ చేసి కూడా కాబట్టి. సో మనకు కంప్లీట్ చేసుకుంటూ తెల్లాలి. సో ఇది మన లాస్ట్కి ఉంది కాబట్టి ఇబ్బంది అవుతుంది. సో నైట్ ఇక్కడ స్టే చేయాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి వీళ్ళని తొందరగా కంప్లీట్ అయితే ఇవన్నీ కవర్ క్లోజ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. సో ఫైనల్గా చూసారు కదా సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేసుకొని అయితే వచ్చేసిన ఇంటికి. బట్ అక్కడ ఏంటంటే ఎక్కువ వ్లాగ్ అయితే షూట్ చేయలేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళు వర్క్ ఎవరైతే చేస్తారో వాళ్ళు వచ్చేసి 9:15 అట్లా వచ్చారు. సో చాలా నైట్ అయిపోయింది సో వారు వచ్చే వరకు. అండ్ మనకి ఈవినింగ్ టైంలోనే వ్లాగ్ సరిగ్గా రాదు, అందుకని చెప్పేసి వ్లాగ్ అయితే షూట్ చేయలేదు, చాలా నైట్ అయిపోయింది అని చెప్పేసి. అండ్ ఇంకో రీజన్ ఏంటి అంటే అక్కడ సైడ్ ఏంటంటే లైట్స్ లేవు. సో లైట్స్ లేవని చెప్పేసి మా మొబైల్ ఫ్లాష్ అయితే పట్టుకొని వాళ్ళకి కొంచెం ఇక ఇబ్బంది ఉండొచ్చు అని చెప్పేసి ఫ్లాష్ పట్టుకుని అయితే ఉన్నాం. అందుకే వ్లాగ్ అయితే షూట్ చేయలే. సో ఫైనల్లీ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది నిన్న అయితే. సో ఈ రోజు అయితే వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నా. సో మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి, షేర్ చేసుకోవాలని చెప్పేసి అయితే. సో ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా ఇప్పుడైతే మళ్ళీగా కొత్తగా అయితే స్టార్ట్ చేయాలి. సో ఇప్పటివరకు అయితే నార్మల్గా అయితే అన్ని కంప్లీట్ అయిపోయినాయి. సో చూసారు కదా, సో అంటే ఒక నార్మల్గా కొన్ని ఫార్మింగ్ ఫీల్డ్ కంప్లీట్ చేయాలంటే సో ఎన్ని సిచ్యువేషన్స్ అయితే ఫీల్ చేయాలి, ఎంత స్ట్రగుల్ ఉంటుంది ఏంది అనేది. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే లాస్ట్ వీడియో అండ్ ఈ వీడియోలో అయితే, రెండు ఈ వీడియోలో అయితే మీకు అయితే ఇన్ఫర్మేషన్ తెలిసింది అనుకుంటున్నా. సో అంటే ఇది లిమిటెడే, మరి ఇంతకన్నా ఎక్కువ కూడా ఉంటాయి కొన్ని సిచ్యువేషన్లో. సో అవి ఎప్పుడన్నా ఉన్నప్పుడు కూడా అవి కూడా అయితే క్యాప్చర్ చేసి అయితే మన వచ్చే వ్లాగ్స్లో అయితే అప్డేట్ అయితే ఇస్తాను. సో గైస్ మీరైతే డెఫినెట్గా అయితే మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. సో ఈరోజు వ్లాగ్ ఎక్కువ కాకపోవచ్చు ఈ వ్లాగ్ అయితే. సో ఎనీవే, సో కొంచెం అప్డేట్ అయితే ఇచ్చినట్టు ఉంటుందని చెప్పేసి ఈ వ్లాగ్ అయితే ఇక్కడ వరకు ఏం చేసి సో ఇది సపరేట్ అయితే వీడియో అయితే పెడుతున్నాను. సో ఐ హోప్ గైస్ ఈ వీడియో మీకు నచ్చుతాను కూడా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం నెక్స్ట్ వ్లాగ్ కలుద్దాం గైస్. అంటే స్టే ట్యూన్డ్ గైస్. సో బై బై.